హాయ్ కేటీఆర్ గారికి అలానే లోకేష్ గారికి అయితే చిన్న వార్ లాంటిది నడుస్తూ ఉంది ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి నిరసనగా లేకుంటే ఆయనకి సింపతైజర్ అయి ఉన్న మద్దతుదారులైన కొంతమంది ఐటీ వాళ్ళు అయితే ఇక్కడ నిరసనలు చేసుకోవడానికి రాష్ట్రోకాలు చేసుకోవడానికి అయితే హైదరాబాద్లో పర్మిషన్ అడగడానికి అడిగారు పోలీస్ శాఖను అయితే వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు దానికి మద్దతుగా అయితే కేటీఆర్ గారు కూడా ఇక్కడైతే ఎలాంటి నిరసనలు చేయడానికి అయితే ఆయన కరాకండిగా చెప్పడం చూసాం ఎక్కడో ఆంధ్రాలో జరిగిన చంద్రబాబు అరెస్ట్కి మాకు సంబంధం లేదు దాని గురించి మేము పెద్దగా పట్టించుకునే అవసరం లేదు తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు అనేది కరాకండిగా చెప్పడం చూసాం అలానే లొకేషన్ నా ఫోన్ చేయడం కూడా అడిగారు నేను కాదన్నానని చెప్పడం చూసాం అయితే దీని గురించి అయితే లోకేష్ గారు తీవ్రంగా విరుచిపడ్డారు కేటీఆర్ గారిని డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ఇది ప్రజాస్వామ్యకి వ్యతిరేకమని ప్రజలకు తమ హక్కుల్ని కాలరాస్తున్నారని అలానే ఒక నచ్చిన నేతకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు తమ నిరసనలు తెలుపుకోవడం ప్రజాస్వామ్యంలో ఒక చట్టబద్ధమైన నిర్ణయం అని అది ఎవరైనా ఈ ప్రపంచంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు చాలామంది చాలా చోట్లయితే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలుస్తున్నారని అది ఓర్చుకోలేకని ఇలా చేస్తున్నారని ఇది కుట్రపూరితంగా రాజకీయంగా కుట్రపూరితంగా చేస్తున్నారని అయితే లోకేష్ గారు తీవ్రంగా అయితే విమర్శించడం చూసాం అంటే ఓవరాల్గా ఇది జరిగింది ఏంటంటే ఏదైతే హైదరాబాదులో ఐటీ వాళ్ళు కొంతమంది స్టార్టింగ్లో నిరసన చేశారు కానీ పర్మిషన్ లేకుండానే నిరసన చేశారు దానికి సంబంధించి కొంతమంది పోలీసులు కొంతమంది అయితే పోలీసులు అరెస్ట్ చేయడం చూసాం ఐటీ వాళ్ళని దాని గురించి అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకుని నిరసన చేయాలనుకుంటున్నారు కొంతమంది ఐటీ వాళ్ళైతే కానీ దానికైతే పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు హైదరాబాద్ది హైదరాబాద్ పోలీస్ శాఖ అయితే కేటీఆర్ గారు అయితే క్లియర్గా చెప్పడం చూస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇలాంటి వాటికి మేము మద్దతుగా ఉండము ఎందుకంటే ఇది ఆంధ్రకు సంబంధించిన ఇష్యూ మా తెలంగాణ ప్రజలకి కానీ తెలంగాణకు సంబంధించి ఏంటి ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఆంధ్రకి కావాలనుకుంటే ఆంధ్రాకి వెళ్ళి మీరు నిరసన తెలుపుకొని కానీ ఇక్కడైతే తెలంగాణలో నిరసనలు చేస్తామంటే మేము ఒప్పుకోమని అయితే ఆయన క్లియర్గా చెప్తున్నారు ఎందుకంటే అది ఆంధ్రాకి సంబంధించిన ఇష్యూ ఆయన అక్కడే అరెస్ట్ అయ్యారు కాబట్టి అక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని తప్ప తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ చెప్పడం అంటే దానికి వ్యతిరేకంగా అయితే లోకేష్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రజా స్వామ్యానికి వ్యతిరేకమైన చెప్పడం చూస్తున్నాం వాళ్ళ హక్కులని కాలు రాస్తున్నారని అయితే ఆయన తీవ్ర తీవ్రంగా అయితే కేటీఆర్ గారిని దూషించారు ఓవరాల్గా ఇది సీన్ జరిగింది మరి లోకేష్ గారు అయితే ఫోన్ చేశారు కేటీఆర్ గారికి అయితే కానీ పర్మిషన్ అయితే ఇవ్వలేదు వీళ్ళు కొంచెం చిన్న డ్రైవర్లు అయితే నడుస్తూ ఉంది ఎందుకంటే ఇదే కేటీఆర్ ఇదే కేసీఆర్ గారు యాచురల్గా టీడీపీలో ఇంతకుముందు పనిచేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది అందరికైతే లోకేష్ గారు కూడా ఆశ్చర్యపడి ఉంటారు లోకేష్ గారు అడిగి ఉంటే కొంచెం పర్మిషన్ ఇస్తారనుకున్నారు చిన్న చిన్న రాస్త కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు వాళ్ళు ఏదో ఒక చోట నుంచోని ఒక ఐటీ కంపెనీ దగ్గర జస్ట్ జిందాబాదులు అయితే కొడుతుంటారు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కొంచెం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కొంచెం జగన్తో కొంచెం సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి అక్కడ ప్రాబ్లం వస్తుందని కొంచెం అయితే వెనకాడుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే జగన్ గారిని ఇప్పుడు డామ్ డామ్ అంటారు కాబట్టి జగన్ని సైకో పాలన అంటారు కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది అవుద్దని ఇలా అంటారు కూడా పాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే హైదరాబాద్లో టీడీపీ వాళ్ళే కాకుండా వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దీని గురించి దృష్టి పెట్టుకొని మరి కేటీఆర్ గారు అలా అన్నారా లేకుంటే నిజంగానే టీడీపీ మీద వ్యతిరేక తుట్టాలన్నారనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ